అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించు వారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971. కనుక ఆ మాటను ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకరి పేరును బట్టి ఒకరు మాట్లాడాలంటే చాలా భయపడతారు. కనుక అక్కడ ఏమంటున్నాడు యాకోబు అండి? యాకోబు ఏమంటున్నాడు చెప్పండి? నీ జ్యేష్ఠ కుమారుణ్ణి ఏశావుని నా తండ్రి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నీవెవరు కుమారుడా అని అడిగితే, అతనికి అనుమానం వచ్చి అడిగితే యాకోబు, నేను ఏశావుని నీ జ్యేష్ఠ కుమారుడను. కనుక ఏశావుకి, ఎందుకంటే దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, తండ్రి ఆశీర్వాదాలు పొందటానికి ఒక సమయం ఇచ్చాడు. దేవుడు అనేకులకు అనేక సమయాన్ని ఇస్తుంటాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయంలో మనము ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకలేకపోతే, ఆ ఏశావు ఏం చేశాడు చెప్పండి? కన్నీళ్లు విడిచాడంట. తర్వాత ఏం చేశారు చెప్పండి? తర్వాత ఏశావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచు. దాని గురించి శ్రద్ధతో వెతికినను. మారు మనస్సు పొందక అవకాశం అతనికి దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. విసర్జింపబడి ఉన్నాడు. 12:17 వస్తున్నాం. ఏప్రిల్కు రాసిన పత్రిక. అక్కడ ఏమన్నారు చెప్పండి? ఏశావు దేవుడు ఇచ్చిన సమయాన్ని, తండ్రి ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకుని ఎప్పుడో చీకట పడిన తరువాత వచ్చాడు. అలాగే యాకోబు అయితే తండ్రి మాటను పక్క నుండి విని ఏం చేశాడు చెప్పండి? ఆహారాన్ని సిద్ధపరచవలసిన సమయంలో సిద్ధపరిచాడు. ఆకలి తీర్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఏశావు అని అనుకుని అతని దేవుడే అక్కడ ఆకలి తీర్చాడు. కనుక ఆ దైవజనుడికి అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అబద్ధాలాడి యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే ఆశీర్వాదాలు అర్హత కలిగిన వారు నిర్లక్ష్యత కలిగి ఏం చేశారు? వాటిని పోగొట్టుకున్నారు. కనుక దేవుడు మనకు ఈ లోకములో, ఇది కృపకాలం కనుక మనము ఈ కృపకాలములో ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడు మందిరానికి వచ్చి నాకు అది జరగలేదు ఇది జరగలేదంటే దేవుడు కూడా ఏమీ కూడా చేయలేడు. కనుక దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకో, నేను నిన్ను ఆశీర్వదించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఏశావు ఎలా చేశాడు చెప్పండి? తండ్రి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన వాటి మీద ఆసక్తి లేకుండా అక్కడ ఏశావు ఎంతో నిర్లక్ష్యతగా ప్రవర్తించి ఎప్పుడో చీకట పడి నాకు వచ్చాడు. ఆ తర్వాత ఆశీర్వాదాలన్నీ కూడా సమస్తం పోయినాయి. ఆ తర్వాత కన్నీటితో ఏడిశాడు. అతనికి మారు మనస్సు ఏమన్నారు చెప్పండి? మారు మనస్సు పొందని అవకాశం అతనికి దొరకక విసర్జింపబడి ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఈరోజు నీ అబద్ధాలు నీ మోసాలు మానకపోతే, దేవుడు అక్కడ అంటున్నాడు అబద్ధికులు, మోసం చేసేవారు, విగ్రహారాధికులు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఎక్కడుంటారు చెప్పండి? వెలుపట ఉంటారు. కనుక అబద్ధాలు ఆడి బ్రతకటం, మోసం చేసి బ్రతకటం, వీటిలోనే నీ ఉంటే అక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి?
పరలోక రాజ్యములో బయట అగ్నిలోనికి అబద్ధికులందరూ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో అగ్ని గంధకములతో మండు గుండములో అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు పాలు పొందుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అపవాది యొక్క సంబంధులు మీ తండ్రి దురాశలు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు ఆది నుండి వాడు నరహంతకుడైయుండి నరహంతకుడైయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు సత్యమందు వాడు నిలిచిన వాడు కాడు కాడు వాని యందు సత్యమే లేదు వాని యందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి స్వభావమును అనుసరించి మాటలాడును మాటలాడును వాడు అబద్ధికుడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధమునకు వాడు ఏమై ఉన్నాడు చెప్పండి జనకుడునై ఉన్నాడు జనకుడునై ఉన్నారు. మీ తండ్రి ఆశలు నెరవేర్చేవారు కాదు. మీరు రక్షణ పొందారే కానీ మీ తండ్రి యొక్క చిత్తము ఏమిటో నెరవేర్చేవారు కాదు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏసావు తండ్రి చిత్తము నెరవేర్చేవాడైతే ఆశీర్వాదాన్ని పొందేవాడు, కానీ తండ్రి మాటను నిర్లక్ష్యత చేసి తిరుగుతూ ఉన్నాడు. కనుక సత్యమునకు అతని యొద్ద స్థానము లేదు. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ సత్యమునకు అబద్ధమునకు అక్కడ సత్యమును అక్కడ ఏమన్నారు చెప్పండి? సత్యమును మీరు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలని మీరు నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి తండ్రి యొక్క దురాశలు నెరవేరుస్తానికి మీరు ఈ భూమి మీద దేవుని మందిరానికి వస్తున్నారు, బయట తిరుగుతున్నారే కానీ దేవుని యొక్క సత్యమందు నిలిచిన వారు మాత్రము కారు. వారి యందు సత్యమే లేదు. కనుక వారి యందు సత్యమే లేదు, సత్యము లేదు. కనుక మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు సంబంధులు అబద్ధము ఆడే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? అపవాది యొక్క సంబంధులు సంబంధులుగా ఉన్నారు. కనుక చిన్న అబద్ధమే అనుకుంటున్నాం మనం, అదే పెద్ద అబద్ధాలకు వెళుతున్నాం మనం. కనుక అబద్ధం ఆడేవారు అందరినీ కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? వారందరికీ తండ్రిగా నిలబడి ఉన్నాడు. మీరందరికీ నేనే కాపరిని అంటున్నాడు. కనుక అబద్ధాలు ఆడి మోసాలు చేసేవాళ్ళు అందరికీ కాపరి ఎవరయ్యా అంటే సాతానే. కనుక మీరు అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి ఒక్కడు కూడా మీరు ఎలుపట నుందురు ఉంటారు. కనుక ఇప్పుడైనా మీ ప్రవర్తన మార్చుకునండి అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు. యెషయా గ్రంథము చూడండి 28వ అధ్యాయము 14 నుంచి 15 కూడా చదవండి. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెరూషలేమును ఏలు ఈ జనులను ఏలు అపహాసకులారా జనులను ఏలు అపహాసకురాల యెహోవా వాక్యము వినుడి యెహోవా వాక్యమును వినుడి వినండి మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి పాతాళముతో ఏకమైతిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు వడిగా దాటునప్పుడు దాటుస్తున్నప్పుడు అది మా యొద్దకు రాదు అది మా యొద్దకు రాదు అబద్ధములను అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి చేసుకుంటిమి మాయ క్రింద దాగి ఉన్నాము మేము మాయ క్రింద దాగి ఉన్నాము ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారు అని మీరు చెప్పుకొనుస్తున్నారు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? కాబట్టి యెరూషలేమును ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి వాక్యాన్ని మీరు వినండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పర్వతము మీద నిలబడిన వారులారా, యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరమే అనుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు యెరూషలేములో ఉన్న ప్రజలారా దేవుని వాక్యాన్ని వినండి.
కనుక దేవుడు అంటున్నాడు, మేము మరణముతో నిబంధన చేసుకున్నాం, పాతాళముతో ఏకమైతమి ఉపద్రవం ప్రవాహము వలె ఒడిగా కొట్టుస్తున్నను, అది మా యొద్దకు రానే రాదు. మేము అబద్ధాలతో నిబంధన చేసుకున్న మాకే భయము లేదు, అబద్ధాలు మాకు వాడుకైపోయినాయి. కనుక అనేకులు మంచి నీళ్ళ కన్నా కూడా ఎక్కువగా తెల్లారు లెగిస్తే అన్నీ కూడా అబద్ధాలే అబద్ధాలే. ఇట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? అగ్ని గంధకములో ఉంటారు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు, పరిశుద్ధ జీవితం కలిగిన వారిగా ఉండాలని. దేవుని మాటను అనుసరించి మనం, ఎందుకంటే అక్కడ దేవుని మాటను మీరిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వారు ఎట్టివారైనా సరే వారు మారు మనస్సు ఎప్పుడైతే పొంది వారు పాప క్షమార్పణ నిమిత్తము ఎప్పుడైతే బాప్తిసం పొంది యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించున్నారో యేసు రక్తములో వారు కడగబడతారు, పాపపు స్వభావాలన్నీ పోతాయి. కనుక వారి జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైన దాని మీదనే వారి నడకలు ఉండాలి. పాపమును జరిగించి ప్రేమించు ప్రతి ఒక్కడు అపవాది యొక్క సంబంధిగా ఉన్నాడు. కనుక వాడు ఆది నుండి కూడా అనేకులను ఏం చేస్తున్నాడు చెప్పండి? అబద్ధికులుగా చేస్తున్నాడు. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరు కూడా సత్యమందు నిలిచిన వారు కాదు. మీ తండ్రి అపవాదే కానీ పరిశుద్ధమైన దేవుడు మాత్రం మీకు కానే కాదు. దేవునికి స్తోత్రము. అరలే, కనుక అబద్ధాలను ప్రేమించి సత్యమందు నిలవక దేవుని యొక్క కోపానికి మనం గురి కాకుండా దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు సత్యమును ప్రేమించండి అంటున్నాడు. కనుక సత్యమును ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు, మన జీవితాలు మారుస్తాడు, నూతన స్వభావాలు కలగజేస్తాడు. కనుకని అబద్ధికులను మోసగాళ్లను వ్యభిచారులు అందరినీ కూడా ఆయన మార్చి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్య పౌరులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త చూడండి, 26:69 వస్తున్నాను చూడండి. పేతురు అక్కడ ఏమన్నాడు చెప్పండి? పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎదుకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడువులోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడువే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదేవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అక్కడ ఏం చేశాడు చెప్పండి పేతురు? ఎందుకంటే యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు, ఇదిగో పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు నీవు పలుకుతావు, ఎందుకంటే నా తండ్రి చిత్త ప్రకారముగా నేను సిలువ త్యాగాన్ని చేస్తున్నాను, కనుక నా తండ్రి ఇష్టాలని నేను నెరవేరుస్తానికి లోకానికి వచ్చాను. కనుక నేను ఈరోజు ఆ సిలువ త్యాగాన్ని భరించిన తర్వాత మరి ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక జరగాల్సిందే, నా తండ్రి చిత్తము ఇలా జరగాల్సిందే, దాన్ని ఆపడానికి ఎవరికి శక్తి లేదు అంటే అక్కడ పేతురే ఉన్నాడు చెప్పండి, నేను నీకు ఎందుకంటే నేను నిన్ను ఎరగనని నేను బొంకనయ్యా, ఎందుకంటే యేసు ప్రభువా నేను నీతో ఉంటాను, మరణం వరకు కూడా నేను నిన్ను కనిపెట్టుకుని ఉంటాను, కనుక ఈరోజు నేను ఎరగనని మీరు అంటున్నారు. పేతురు అక్కడ పేతురేమంటున్నాడండి, ప్రభువా నేను మరణం వరకు నీతో ఉంటానయ్యా, ఒకవేళ ఏదొచ్చినా నేను
నేను భరిస్తానంటే పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, నీవు ఎరగనని ముమ్మారు తెల్లారిపాటికి నీవు అబద్ధమాడతావు. మూడు సార్లు నీవు నన్ను ఎరగనని మాట పలుకుతావు పేతురు, కనుక నా తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నాను. ఈ విషయంలో నీవు మౌనంగా ఉండని చెబితే పేతురు ఏమన్నాడు చెప్పండి, నేను అలా కాదు ప్రభు, నేను అందరిలాంటి వాడిని కాదు ప్రభు, నేను విశ్వాసము కలిగిన వాడను, కావాలంటే నీతో పాటు నేను చనిపోతాను అని అక్కడ యేసు ప్రభుని అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఉన్న అక్కడ యేసు ప్రభు శక్తి ముందు నేను నా ప్రాణం పెట్టైనా నిన్ను కాపాడతానని అక్కడ ప్రకటబలాలు పలుకుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, అతని మాటలు విన్న తర్వాత నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలకక మునుపు, ముమ్మారు అయిన తర్వాత కోడి కూస్తుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక నీవు ముమ్మారు ఎప్పుడైతే అబద్ధాలు ఆడి ఉన్నావో ఆ తర్వాత నీ కోడి కూస్తుంది. కనుక అప్పటి వరకు కూడా నీవు అబద్ధం ఆడుతూనే ఉంటావని పేతురు చెప్పినప్పుడు, పేతురుతో చెప్పినప్పుడు పేతురు అక్కడ ఆ విషయంలో నేను నిలబడతానని అనుకున్నాడే కానీ ప్రాణ భయము అతనికి కలిగినప్పుడు అతను తట్టుకోలేక అబద్ధాలు ఆడాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక ఆ తర్వాత మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత మరి కోడి కూసిన తర్వాత అతను ఏం చేశాడు చెప్పండి, పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచాడంట. యేసు ప్రభు నేను ఎంతగానో నిన్ను కాపాడాలనుకున్నా కానీ నీ ప్రణాళిక నీ మాటలే నెరవేరుతూ ఉన్నాయి, కనుక నేనేమి చేయలేకపోయానని పశ్చాత్తాపపడి కన్నీటితో ఏడ్చాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తములో మనము దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో అబద్ధాలను మనము జరిగించకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. కానీ నేను అబద్ధాలు ఆడను అని పేతురులాగా డంబమ్మగా మాట్లాడితే తప్పకుండా మనం ఏమవుతాం చెప్పండి, బలహీనులైపోతాం. పేతురు ఎంతగానో డంభంగా మాట్లాడాడు, నేను ఎందుకండి అందరిలాంటి వాడిని కాదు ప్రభువా, నేను నా ప్రాణం పెట్టైనా నేను నిన్ను కాపాడుకుంటాను అన్నాడు. కనుక అలాగే అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తము ఎరిగిన వారిగా కాకుండా వారి సొంత అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా సాతాను ఎంతగానో ఏం చేస్తారు చెప్పండి, వారిని అబద్ధికులుగా మార్చివేస్తుంది. రెండో రాజులు చూడండి 5:20 అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 5:20 చూడండి, దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియనుడైన ఈ నైవాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయెను, గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకున్నటికై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగు వచ్చుచున్న వాణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడు నేను. చాలు అక్కడ తాళ్ళని అక్కడ ఏం చేశారు చెప్పండి, నయమాను దగ్గర నుండి అక్కడ గెహాజీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ అంటున్నాడు, అయ్యా మరి ఏమని పిలుస్తున్నాడు చెప్పండి, అక్కడ నా యొక్క యజమాను ఎలీషాని అంటున్నాడు, నా యొక్క యజమానుడు ఈరోజు నన్ను పరిగెట్టుకుని వెళ్ళమని చెప్పి ఉన్నాడు, కనుక నేను వచ్చున్నానయ్యా. ఈరోజు మరి మీరు అక్కడ మీరు నాకు మా యజమానునికి ఇస్తానన్నది ఇవ్వండి అని అక్కడ అడిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక గెహాజీ అక్కడ దేవుని మాటను బట్టి అక్కడ ఎలీషా అయితే ఆత్మలో చూస్తున్నాడు,
గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావని అడిగినప్పుడు నేను ఎచ్చటికి వెళ్ళలేదయ్యా అంటున్నాడు. కనుక నీవు నయమాను కలుసుకుని నయమాను ఇచ్చిన బహుమతులు తీసుకుని దాసుకుని ఉన్నావు కదా, అది నా ఆత్మ నీతో రాలేదా, కనుక నీవెందుకు అబద్ధం ఆడుతున్నావు అని అన్నప్పుడు నేను ఎచ్చటికి కూడా పోలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అక్కడ నయమాను ఇచ్చిన ధనాన్ని తీసుకుని వస్త్రాలు తీసుకుని దాసుకుని వచ్చి ఎలీషా దగ్గర నిలబడినప్పుడు ఎలీషా ఆత్మతో మాట్లాడినప్పుడు ఆ ఆత్మతో మాట్లాడినప్పుడు గెహాజీ అంటున్నాడు, అక్కడ నేను ఎచ్చటికి కూడా వెళ్ళలేదు అంటున్నాడు. కనుక అక్కడ అబద్ధం ఆడాడు. కనుక అబద్ధం ఆడి ఏం చేసుకున్నాడు చెప్పండి, శాపానికి ప్రి అయిపోయాడు. కనుక అక్కడ నయమాను ఎంతగానో అతను ముందుగానే మరి ఎలీషాకి ఇస్తానన్నాడు. ఎలీషా అన్నాడు, ఈ శాపగ్రస్తమైనది మాకొద్దు, నీవు తీసుకెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత గెహాజీ ఇది పోతుంది అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, ఆస్తి కలిగి వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తెచ్చుకున్న తర్వాత అక్కడ గెహాజీ చేసిన విషయాన్ని ఎలీషాకు తెలిసింది. ఎలీషా ఉన్న విషయాన్ని మాట్లాడినప్పుడు అక్కడ ఎలీషా దగ్గర అంటున్నాడు, నేను ఎచ్చటికి కూడా పోలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నయమానుకు కలిగిన కుష్టు నీకు సదాకాలము కలుగు అంటి ఉండును గాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే ఇంత గొప్ప దైవ మందిరములో దేవుని యొక్క యాచకుని దగ్గర దేవుని శక్తి ఉన్న చాట నీవు అబద్ధమాడి ఉన్నావు, కనుక ఆ నయమానుకు కలిగిన కుష్టు సదాకాలము కలుగునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతి ఒక్కడు కూడా ఎల్లుపట్ట ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండలేరు. అబద్ధాలు ఆడేవారు బయటే ఉంటారు, వారి స్వభావాలు వేరుగా ఉంటాయి. కనుక దేవుని దీవెనలు వారు పొందుకోలేరు. కనుక దేవుడు అనేక మంది అనేక విషయాలలో యాకోబు కూడా అబద్ధం ఆడాడు, మోసం చేసి సంపాదించుకున్నాడు. లాస్ట్కి వచ్చేపాటికి అతని జీవితం శ్రమల పాలయ్యింది. ఆ తర్వాత అతను ఏం చేశారు చెప్పండి, అక్కడ ఒక్కసాట దేవుని యొక్క మందిరంలో పెనుగులాడి అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నీ పేరేమిటన్నప్పుడు యాకోబునని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నన్ను మోసగాడినయ్యా, మోసం చేస్తున్నాను, అనేకులు మోసం చేసి ధనాన్ని సంపాదించుకున్నాను, ఈరోజు నేను మోసగాడిని, కనుక నన్ను క్షమించమని ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు అతన్ని క్షమించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అబద్ధమాడి మనము ఏది చేసినా దేవుని రాజ్యములో మనం పట్టబడతాం. అలాగే అబద్ధాలు జరిగించి ప్రేమించి వాటిని జరిగించే ప్రతి ఒక్కడు కూడా అనేక శ్రమలు కలుగుతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేయించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఇక ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలాగైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది, స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది, వేరే వాళ్ళని వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక
నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం. దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలండి. నేను చాలా బాధపడేదానండి, ఉద్యోగం నుంచి తీసేస్తారని చాలా బాధపడ్డాను. చాలా కాలం నుంచి నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలని అనుకుంటున్నారు. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు ప్రమోషన్ లిస్టులో నా పేరే ఉంటుందండి. దాని గురించి వాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు అండి. నా పైన ఒక అధికారి ఉంటుంది, ఆమె చాలా బాధ పెట్టేది వాళ్ళని వేసుకోవాలని. కానీ నేను కష్టపడి చేస్తానని మా వార్డులో తెలుసు, నా పైన అధికారులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎంత బాధపడుతున్నా ఇంకా టార్చర్ భరించలేక మానేశాను. ఇప్పుడు 2 నెలలు అయిందండి నేను మానేసి. చర్చికి రా, నీకు అన్ని సమస్యలు తీరిపోతాయని చెల్లి ఫోన్ చేసి చెప్పేది. అలాగే ఒక వారం వచ్చానండి ఇక్కడికి. వచ్చిన తర్వాత 2-3 వారాలు వచ్చాక అమ్మగారు పిలిచారండి నన్ను. పిలిచి అమ్మా ఏంటి నీ బాధ అని అడిగితే నేను చెప్పానండి. తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుంటే మొత్తం సమస్యలన్నీ తీరుతాయమ్మా అని చెప్పేసి అన్నారు. నేను అనుకుని ఆ వారమే ఇంటికి వెళ్ళానండి. తెల్లారి రోజే నా పై అధికారుల నుంచి ఫోన్ వచ్చిందండి. చాలా అద్భుతమైన కార్యం అండి, నేను వెళ్ళకుండానే వాళ్ళు ఫోన్ చేశారండి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని. ఇవాళకి 3 రోజులు అయిందండి నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగా. అందరికీ ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురా నగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజేస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971.